హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్. ఈరోజు మనం కంప్యూటర్లోని ముఖ్య భాగాలు ఏంటో తెలుసుకుందాం. ఇందులో ముఖ్య భాగాలు మూడు. అవి ఇన్పుట్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ అవుట్పుట్ యూనిట్. ఇవి కంప్యూటర్లోని ముఖ్య భాగాలు. వీటి గురించి ఇండివిజువల్ చెప్తాను. ఇన్పుట్ ఏంటి? ఫస్ట్ ఇది ఇన్పుట్ యూనిట్. అసలు కంప్యూటర్లో దీని పని ఏంటో చూద్దాం. కంప్యూటర్కి ఇచ్చిన ప్రోగ్రాంలో అమలు జరపాలంటే దానికి ముందుగా కొంత సమాచారం ఇవ్వాలి. దాన్నే కంప్యూటర్ పరిభాషలో ఇన్పుట్ అంటారు. మొదట ఇన్పుట్ ద్వారా ఆదేశాలను కంప్యూటర్లోకి ప్రవేశపెట్టగానే కంప్యూటర్ ఆ ఆదేశాలు స్వీకరించి జ్ఞాపక శక్తి కేంద్రంలో భద్రపరుస్తుంది. ఇక్కడ ఆదేశాలు అంటే మనం కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్లో కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఆదేశాలు అంటే ప్రోగ్రామ్, కంప్యూటర్ జ్ఞాపక శక్తి కేంద్రం అంటే మెమరీ యూనిట్. జ్ఞాపక శక్తి కేంద్రం ఇస్ మెమరీ యూనిట్. ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చిన ఆదేశాలు అంటే ప్రోగ్రామ్స్ని కంప్యూటర్ తీసుకొని, అది మనం ఇచ్చిన ఆదేశాలు ఇన్పుట్ ద్వారా తీసుకొని ఆ కంప్యూటర్ ఆ ఆదేశాలను స్వీకరించి జ్ఞాపక శక్తి కేంద్రంలో భద్రపరుస్తుంది. అంటే కంప్యూటర్ పనిచేయడానికి కావలసిన సమాచారాన్ని యంత్ర భాషలో కంప్యూటర్ జ్ఞాపక శక్తి కేంద్రానికి ఇన్పుట్ యూనిట్ ద్వారా అందజేస్తుంది. అయితే మనిషి మెదడు సక్రమంగా పనిచేయడానికి జ్ఞానేంద్రియాలు ఎంత ముఖ్యంగా ఉంటాయో, కంప్యూటర్ పనిచేయడానికి కూడా ఈ ఇన్పుట్ అనేది అంత ముఖ్యంగా ఉంటుంది. తర్వాత అయితే కంప్యూటర్ ఆదేశాల్లో కంప్యూటర్ ఎలా పనిచేయాలో నిర్దేశించే ఆదేశాలు మరియు మనం కోరుకున్న పనిని ఎలా చేయాలో నిర్దేశించే ఆదేశాలు అని రెండు రకాలుగా ఉంటాయి. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి సిస్టమ్ సాఫ్ట్వేర్. అంటే చెప్తాను, రెండవది అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇందులో కంప్యూటర్ ఆదేశాల్లో ఇవి రెండు రకాలు, ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్, రెండవది అప్లికేషన్ సాఫ్ట్వేర్. అంటే మనం కంప్యూటర్ ఎలా పనిచేయాలో నిర్దేశించే ఆదేశాలని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. మనం కోరుకున్న పనిని ఎలా చేయాలో నిర్దేశించే ఆదేశాలని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. సిస్టమ్ సాఫ్ట్వేర్ లేదా కంప్యూటర్ పనిచేయదు. అప్లికేషన్ సాఫ్ట్వేర్ లేకపోతే మనం కంప్యూటర్తో ఏ పని చేయించదలుచుకుంటున్నామో ఆ పని కూడా జరగదు. డేటాను స్థూలంగా 0 నుంచి 9 దాకా అంకెలు, ఏ నుంచి జెడ్ దాకా అక్షరాలు మరియు కొన్ని ప్రత్యేక గుర్తులు కూడా ఉంటాయి. అపాస్ట్రఫీ, @ సింబల్, హ్యాష్, డాలర్ సింబల్ వంటివి కూడా ప్రత్యేక గుర్తులు అని మూడు రకాలుగా విభజించవచ్చు. ఇది ఇన్పుట్ యూనిట్ గురించి. మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ గురించి తెలుసుకుందాం. అంటే దీన్ని సిపియు అని కూడా అంటారు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇన్పుట్ సాధనాల ద్వారా మనం పంపించే సమాచారం అంతా కంప్యూటర్లోనే ఈ భాగానికి వెళ్తుంది. కంప్యూటర్ లోపల మనం అడిగిన పనులన్నీ సిపియు చేసిన తర్వాత ఆ జవాబు మళ్ళీ మానిటర్ మీద మనకు కనిపిస్తుంది. కంప్యూటర్లో జరిగే పనులన్నింటికి సిపియు ఒక మెథడ్ లాంటిది. అయితే మనం ఏ సమాచారం విశ్లేషించాలని కోరుకుంటున్నామో, దాన్ని ఎలా విశ్లేషించాలని కోరుకుంటున్నామో ఆ ఆదేశాలన్నీ మనమే ఇవ్వాలి. ఆ ఆదేశాల ప్రకారం పనిచేశాక వచ్చిన ఫలితాన్ని ఎక్కడో చోట అది భద్రపరచాలి. ఆ భద్రపరిచే విధానం కూడా మనం ఎక్కడ భద్రపరచాలో దానికి చెప్తే దాన్ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అక్కడ భద్రపరుస్తుంది. కంప్యూటర్ జ్ఞాపక వ్యవస్థలో నిల్వ చేసే చోటును మనం నిర్ణయించవచ్చు. మనకు కావలసినప్పుడు దాన్ని తిరిగి కూడా తీసుకోవచ్చు. ఈ సిపియు వేగాన్ని ఎలా నిర్వచిస్తారంటే మెగాహెడ్జ్లో కొలుస్తారు. అంటే సిపియు ఎంత స్పీడ్తో పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనేదాన్ని మెగాహెడ్జ్లో కొలుస్తారు. సిస్టమ్ యూనిట్ లోపల ఒక బోర్డు ఉంటుంది. వివిధ ఎలక్ట్రానిక్ భాగాలు దీని మీద పొందికగా అమర్చి ఉంటాయి. ఈ బోర్డు మీద అతి సన్నని లోహపు తీగలు కూడా ఉంటాయి. అవి ఎలక్ట్రానిక్ భాగాలను ఒకదానితో ఒకటి కలుపుతూ ఉంటాయి. ఈ విధంగా కంప్యూటర్లో ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు ఏర్పడతాయి. ఈ ప్రింటర్ సర్క్యూట్ బోర్డునే మదర్ బోర్డు అంటారు. అంటే మదర్ బోర్డు మీద కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. అంటే సిపియు పనిచేయడానికి కావలసిన పరికరాలన్నీ ఈ మదర్ బోర్డు మీద చిన్న చిన్న లోహపు తీగల ద్వారా అమర్చబడి ఉంటాయి. ఈ సిపియులో మూడు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. అవి
మెమరీ యూనిట్, రెండవది కంట్రోల్ యూనిట్, మూడవది అరిథమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. అరిథమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ ఇవి సిపియులోని భాగాలు. వీటి గురించి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ది మెమరీ యూనిట్. ఫస్ట్ది మెమరీ యూనిట్. ఇతర ఎలక్ట్రానిక్ సాధనాల కంటే కంప్యూటర్ చాలా ప్రాచుర్యం పొందడానికి కారణం కంప్యూటర్లో సమాచారాన్ని నిల్వ చేయగల సామర్థ్యం ఉండడం. ఇలా నిల్వ చేసుకునే స్థలాన్ని మెమరీ అని అంటారు. ఈ మెమరీ అనేది రెండు రకాలు, ఒకటి మెయిన్ మెమరీ, రెండవది సెకండరీ మెమరీ. మెయిన్ మెమరీ అంటే ప్రధాన మెమరీ, రెండవది ద్వితీయ శ్రేణి మెమరీ అంటే సెకండరీ మెమరీ. మనం ఇంగ్లీష్లో కూడా కొన్ని పదాలని తెలుసుకోవాలి. ప్రధాన మెమరీ అంటే మెయిన్ మెమరీ, ద్వితీయ శ్రేణి మెమరీ అంటే సెకండరీ మెమరీ. అయితే నెక్స్ట్, ఇవి కంప్యూటర్ మెమరీలోని భాగాలు. నెక్స్ట్ అరిథమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అంటే తెలుసుకుందాం. దీన్ని ALU అని కూడా అంటారు, అంటే అరిథమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు, ఒక విలువతో ఇంకొక విలువను సరిపోల్చడం వంటి పనులు ఇక్కడ జరుగుతాయి. ఇచ్చిన సమాచారాన్ని లెక్క కట్టడము, సరిపోల్చి చూడడము, గణితంలో ప్రవేశం, తార్కికంగా ఆలోచించడం మొదలైన పనులని కంప్యూటర్లో ఉండే అరిథమెటిక్ లాజిక్ యూనిట్ చేస్తుంది. అంటే మనం ఏదైనా లెక్కలకు సంబంధించి, అంటే మ్యాథమెటికల్గా ఏదైనా చేయాలి అనుకుంటే అవి అరిథమెటిక్ లాజిక్ యూనిట్లో జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ యూనిట్. దాన్ని CU అని కూడా అంటారు, కంట్రోల్ యూనిట్. ఇందులో ఏంటి, కంట్రోల్ యూనిట్లో వివిధ ప్రోగ్రామ్లను అమలు పరిచేందుకు మౌలికమైన ఆజ్ఞలు అన్నీ ఉంటాయి. కంప్యూటర్ చేయగలిగిన అన్ని పనులు ఇది చేస్తుంది. లెక్కలు కానీ, ఏదైనా నిర్ణయం చేసి చెప్పడం కానీ, అవునా కాదా అని విశ్లేషించడానికి వీటికి సంబంధించిన ఆజ్ఞలు, సూచనలు కంట్రోల్ యూనిట్కి వచ్చినప్పుడు ఇది అరిథమెటిక్ యూనిట్ లేదా ALUకి పంపిస్తుంది. అక్కడ ALUలో ఆ లెక్కలన్నీ జరిగి మనకి అవుట్పుట్ మానిటర్ మీద వస్తుంది. అలాగే కంప్యూటర్ చేయవలసిన పనిలోని వివిధ దశల్ని గుర్తుంచుకోవడానికి, అవసరాన్ని బట్టి ఆయా దశల్లో చేయవలసిన పనులు చేయడానికి చాలా జ్ఞాపకశక్తి ఉండాలి. ఆ జ్ఞాపకశక్తి కేంద్రాన్ని మెమరీ యూనిట్ అంటారు. మెమరీ యూనిట్కి మనం పంపించిన ఆదేశాలకు అనుగుణంగా పనిచేయించే విభాగాన్ని కంట్రోల్ యూనిట్ అంటారు. అయితే ఈ మూడిటికి ఒకదానికొకటికి సంబంధం ఖచ్చితంగా ఉండాలి, లేదు అంటే మనం పంపించిన ఆదేశాలన్నీ జరిగే అవకాశం ఉండదు. పైన వివరించిన మెమరీ యూనిట్, కంట్రోల్ యూనిట్, ALU మూడింటిని కలిపి సెంట్రల్ ప్రాసెస్ యూనిట్ అంటారన్నమాట. ఇది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ గురించి. అలాగే మనం అవుట్పుట్ యూనిట్ గురించి చూద్దాం. మనం ఇచ్చిన ఆదేశానుసారం అన్ని దశలు పూర్తి అయిన తర్వాత తయారయ్యే ఫలితాన్ని అవుట్పుట్ అంటారు. అయితే మనం పంపించిన ఆదేశాలు మొదటగా ఇన్పుట్ ద్వారా పంపిస్తున్నాము. ఆ ఇన్పుట్ నుంచి అది CPUకి వెళ్తుంది. CPUలో ఆ ఆదేశాలని ప్రాసెస్ జరిగి అది మనకు ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఫలితం ఎక్కడ కనపడుతుంది అంటే, మనం ఇచ్చిన ప్రింటర్ ద్వారా కానీ, మనం కనెక్ట్ చేసిన ప్రింటర్ ద్వారా కానీ, లేదంటే మనం మానిటర్ ద్వారా కూడా ఆ ఫలితాన్ని చూసుకోవచ్చు. ఇది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్ గురించి. నెక్స్ట్ మనం కంప్యూటర్ పరిభాష చూద్దాం. కంప్యూటర్ పరిభాషలో హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ అని రెండు ముఖ్య భాగాలు ఉన్నాయి. హార్డ్వేర్ అంటే యంత్ర భాగాలు అని చెప్పాలి. వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి హార్డ్వేర్.
కంప్యూటర్లో మన కంటికి కనిపించే భాగాలన్నింటినీ హార్డ్వేర్ అంటారు. ఉదాహరణకు ఇంతకుముందు మీరు కంప్యూటర్ని చూసే ఉంటారు కాబట్టి అందులో కనిపించే కీబోర్డ్, మానిటర్, ప్రింటర్ మరియు కేంద్ర విభాగం దట్ ఈస్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నీ హార్డ్వేర్గా పరిగణించవచ్చు. హార్డ్వేర్ని మనం మనిషి శరీర భాగాలతో పోల్చవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు హార్డ్వేర్లోని భాగాలు ఏంటో ఇండివిజువల్గా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కీబోర్డ్. కీబోర్డ్ ద్వారా ఆదేశాలు, సమాచారాన్ని అందిస్తామని మనకు తెలుసు. ఈ కీబోర్డ్ అనేది దాదాపు టైం మిషన్ని పోలి ఉంటుంది. కాకపోతే ఇందులో అదనంగా మరికొన్ని కీలు ఉంటాయి, వాటి గురించి తెలుసుకుందాం. మొత్తం కీబోర్డ్లో ఉండే కీస్ 104. ఇందులో ఎఫ్ టూ వరకు ఉన్న 12 కీలు ఫంక్షన్ కీలు అంటారు. ఇవి 12 కీస్, F1 నుంచి F12 వరకు ఈ 12 కీస్ని ఫంక్షన్ కీస్ అంటారు. అలాగే 26 ఇంగ్లీష్ అక్షరాలు అంటే A నుంచి Z వరకు. అలాగే మరో 26 కీలు ప్రత్యేక గుర్తులు అంటే ప్లస్, మైనస్, డివైడెడ్ మొదలైనవిగా ఉంటాయి. మరియు 30 కీస్ చాలా ప్రత్యేక కీస్ అంటే వీటిని స్పెషల్ ఫంక్షన్ కీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డెలిట్ ఫంక్షన్, డెలిట్ కీ కానీ, ఎంటర్, ఎస్కేప్, ఇవన్నీ స్పెషల్ ఫంక్షన్ కీస్. ఇవన్నీ కలిపి మొత్తం 104 కీస్ ఉంటాయి. అయితే దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే దీని ద్వారా మనం సమాచారాన్ని కంప్యూటర్లోకి పంపించడం సాధ్యపడుతుంది. అంటే మనం కీబోర్డ్లో టైప్ చేసే ఆదేశాలు కంప్యూటర్ నేరుగా తన భాషలోకి మార్చుకుంటుంది. మనకు కంప్యూటర్లో కనిపించే కర్జర్ అంటే ఈ గుర్తులో ఉంటుంది. కర్జర్ను కేవలం పైకి, కిందకు, కుడివైపుకు, ఎడమవైపుకు మాత్రమే తీసుకుపోగలం. మరే దిశలోనూ కర్జర్ని తీసుకుపోలేం. ఇలా కర్జర్ను పైన చెప్పిన 4 దిశలో తీసుకెళ్ళడానికి సహకరించేవి బాణం గుర్తు ముద్రించి ఉన్న 4 కీస్. అవి మన కీబోర్డ్లో ఇలా ఉంటాయి. అంటే కర్జర్ని పైకి కానీ కిందికి కానీ ఎడమవైపుకు కుడివైపుకు తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మరొకటి మౌస్. ఇది కూడా ఒక హార్డ్వేర్ విభాగం. ఈ పనిని ఇంకా సులభంగా, ఏ పనిని ముందుకు, కర్జర్ ముందుకు వెనక్కి పైకి కిందకి అటుపక్కకి ఇటుపక్క కదలడానికి ఉపయోగపడేది మౌజ్ అన్నమాట. మౌజ్ యొక్క మరికొన్ని విభాగాలు ఏంటంటే కర్జర్ని ఏ దిశకైనా తీసుకుపోవచ్చు. అలాగే ఈ మౌజ్ని మనం ఎక్కువగా విండోస్లో ఉపయోగిస్తుంటాం. విండోస్లో ఈ కర్జర్ మనకు బాణం గుర్తుని పోలి ఉంటుంది. మౌజ్ ద్వారా సాధ్యపడని పనులు ఏంటి అంటే ఈ మౌస్ ద్వారా సమాచారాన్ని కంప్యూటర్లో టైప్ చేయలేకపోవడం. అదే కీబోర్డ్ ద్వారా అయితే మనం సమాచారాన్ని కంప్యూటర్లో టైప్ చేయొచ్చు. ఇదే ప్రధానంగా కీబోర్డ్కి మౌస్కి ఉండే డిఫరెన్స్. ఇక కీబోర్డ్లోని కీలను గురించి చూద్దాం. మొదటివి సంఖ్యల కీలు. అంటే న్యూమరిక్ కీస్. ఇవి కీబోర్డ్ పైభాగంలో మరియు కీబోర్డ్లో కుడివైపున ఉంటాయి. వీటిని గుర్తించడం కూడా చాలా సులువే. కారణం వాటిపైన నెంబర్స్ ఉంటాయి. ఎలా, 0 నుంచి 9 వరకు నెంబర్స్ ఉంటాయి. ఇవి వరుసగా ముద్రించి ఉంటాయి మనకు, సో మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. అలాగే మనం ఏ సంఖ్యను తెర మీద ముద్రించాలని కోరుకుంటే ఆ సంఖ్యను నొక్కితే సరిపోతుంది. అప్పుడు ఆ సంఖ్య మనకు మానిటర్ మీద కనపడుతుంది. అలాగే ఇదే సంఖ్యల కీలపై మరికొన్ని గుర్తులు కూడా ఉంటాయి. అయితే ఆ గుర్తులు ఏంటి అంటే బై సింబల్, మాడ్యులస్ సింబల్, ప్లస్, ఇంకా కొన్ని గుర్తులు ఉంటాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలంటే ముందుగా షిఫ్ట్ అనే కీని ప్రెస్ చేసి, షిఫ్ట్ అనే కీని కీబోర్డ్లో ఒక వేలుతో నొక్కి ఉంచి అప్పుడు మనకు సంఖ్యకు బదులుగా ఈ ప్రత్యేక గుర్తును కీబోర్డ్ తెరపై చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అక్షరాల కీలు అంటే ఆల్ఫాబెటిక్ కీస్. ఇవి మొత్తం 26 ఉంటాయి.
వీటి మీద వరుసగా ఇంగ్లీష్ అక్షరాలు ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి. మనం కేవలం సమాచారాన్ని ఇంగ్లీష్ అక్షరాలతోనే కంప్యూటర్కి తెలియజేస్తాం, కాబట్టి మనం కీబోర్డు వీటిని ఎక్కువగా కీబోర్డ్ మీద ఈ కీస్ని ఉపయోగిస్తాం. వీటిని మనం నొక్కితే తెర మీద ఏ అక్షరాన్ని నొక్కామో అదే అక్షరం ముద్రించబడుతుంది. అయితే ఇవి తెర మీద చిన్న అక్షరాలుగా ముద్రించబడతాయి. అదే మనకు పెద్ద అక్షరాలుగా ముద్రించబడాలంటే ముందుగా షిఫ్ట్ కీ పైన వేలు పెట్టి మనం ఏ అక్షరాన్ని పెద్ద అక్షరంగా కోరుకుంటున్నామో దాన్ని నొక్కితే సరిపోతుంది. అప్పుడు ఆ అక్షరం మనకు పెద్దదిగా కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షనల్ కీస్. ఇవి కీబోర్డ్ పైన వరుసగా ఎడమ నుంచి కుడికి 1 నుంచి 10 వరకు ఉంటాయి. ఇవి నొక్కితే కంప్యూటర్ భాషకు ఒక్కో కీ ఒక్కో విధంగా పనిచేస్తూ ఉంటుంది. ఫంక్షన్ కీస్లో కీబోర్డ్ పైన ఈ విధంగా కనపడతాయి. ఎలా అంటే F1, F2, F3, up to F9. ఇవి ఫంక్షనల్ కీస్. కర్సర్ నియంత్రణ కీస్, ఇవి ఫంక్షనల్ కీస్. నెక్స్ట్ ఏంటి కర్సర్ నియంత్రణ కీస్ అంటే? కర్సర్ కంట్రోల్ కీస్. వీటి ద్వారా మనం కర్సర్ను ఇంతకు ముందు చెప్పినట్లుగా పైకి కిందికి కుడికి ఎడమ వైపులకు తీసుకుపోవచ్చు. ఇవి మొత్తం 4 కీస్ ఉంటాయి. వీటిని బాణం కీలు అంటారు. ఇవి కర్సర్ని ఏ దిశకు తీసుకువెళ్తాయో ఆ దిశను చూపిస్తూ బాణం గుర్తులు ముద్రించబడి ఉంటాయి. తర్వాత స్పెషల్ కీస్. స్పెషల్ కీస్లో ముఖ్యమైన కీ షిఫ్ట్ కీ. ఈ షిఫ్ట్ కీ ద్వారా సంఖ్యల కీల మీద ముద్రించబడి ఉన్న ప్రత్యేక గుర్తులను ఎలా ఉపయోగించాలో, అలాగే చిన్న అక్షరాలను పెద్ద అక్షరాలకు ఎలా మార్చాలో ఈ షిఫ్ట్ కీ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే మనం ఎప్పుడైనా స్మాల్ లెటర్ని బిగ్ లెటర్గా ప్రింట్ చేయాలనుకుంటే షిఫ్ట్ కీని ప్రెస్ చేసి ఉంచి మనం ఏని ప్రెస్ చేస్తే అది బిగ్ లెటర్గా మోటార్ మీద కనపడుతుంది. అలాగే మనం ప్రత్యేక గుర్తులు అంటే నెంబర్స్ మీద, ఇక్కడ నెంబర్ ఉన్నప్పుడు దీని మీద ప్రత్యేక స్పెషల్ కీస్ ఉంటాయి. ఈ స్పెషల్ కీ మనం కావాలి అనుకుంటే షిఫ్ట్ కీని ప్రెస్ చేసి ఈ వన్ని ప్రెస్ చేసామంటే దాని మీద ఉన్న స్పెషల్ సింబల్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. అలాగే నియంత్రణ కీ అంటే కంట్రోల్ కీ గురించి చూద్దాం. ఇది మన కీబోర్డ్లో CTRL అని కనపడుతుంది. CTRL అని ముద్రించబడి ఉంటుంది. ఇది ఒక్కొక్క కంప్యూటర్ భాషకు ఒక్కొక్క విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఆల్టర్ కీ. ఇది మనకు కీబోర్డ్లో ఆల్ట్ అని ముద్రించబడి ఉంటుంది. ఇది కూడా దాదాపు కంట్రోల్ కీ లాంటిదే. నెక్స్ట్ క్యాప్స్ లాక్. ఇది క్యాప్స్ లాక్ కీ. ఇది మన కీబోర్డ్లో క్యాప్స్ లాక్ అని ముద్రించబడి ఉంటుంది. మనం ఈ కీని నొక్కగానే కీబోర్డ్లో మీకు కుడివైపు భాగంలో క్యాప్స్ లాక్ అని ముద్రించబడి ఉన్న చిన్న లైట్ ఉంటుంది. అది కీబోర్డ్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క కీబోర్డ్లో లైట్ ఉండదు. ఒక్కొక్క కీబోర్డ్లో క్యాప్స్ లాక్ కీ నొక్కగానే లైట్ వెలుగుతుంది. అంటే ఈ క్యాప్స్ లాక్ కీ ఏంటి అంటే మనం ఏదైనా అక్షరాన్ని నొక్కినప్పుడు క్యాప్స్ లాక్ కీ ప్రెస్ చేసి మనం ఏదైనా అక్షరాన్ని నొక్కినప్పుడు అది క్యాపిటల్ లెటర్స్లో కనపడుతుంది. ఇది క్యాప్స్ లాక్ కీ ఉపయోగం. మెయిన్గా ఏంటంటే క్యాప్స్ లాక్ కీ ప్రెస్ చేసినప్పుడు మనం డేటా అంతా, మనం ఇచ్చే సమాచారం అంతా క్యాపిటల్ లెటర్స్లోనే ప్రింట్ అవ్వాలంటే ప్రతి లెటర్కి మనం షిఫ్ట్ కీని ప్రెస్ చేస్తూ ఆ లెటర్ని ప్రెస్ చేయాలంటే కష్టం అవుతుంది. అదే క్యాప్స్ లాక్ కీ అంటే ఒక్కసారి క్యాప్స్ లాక్ ప్రెస్ చేస్తే మనం ఏ డేటా అయినా క్యాపిటల్ లెటర్స్లో ప్రింట్ అవుతుంది. అలాగే నమ్స్ లాక్. ఇంకొక కీ వచ్చేసి నమ్ లాక్. ఇది మనకు కీబోర్డ్లో కుడి భాగంలో నమ్ లాక్ అని ముద్రించబడి ఉంటుంది. దాని కిందనే ఉన్న సంఖ్యల కీలను 0 నుంచి 9 వరకు ఇది నియంత్రిస్తుంది.
ఇది ఎలా అంటే, ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే అంటే క్యాప్స్ లాక్ లైట్ ఎలా వెలుగుతుందో దీనికి కూడా అలాగే లైట్ వెలుగుతుంది. అయితే ఈ నెంబర్ లాక్ పనిచేసినప్పుడు దాని దిగున ఉన్న సంఖ్యల కీలను మనం నొక్కినప్పుడు వాటి విలువలు మనకు తెర మీద కనపడతాయి. అలాగే అదే మనకు నెంబర్ లాక్ పనిచేయని పక్షంలో ఆ కీలను మనం నొక్కినా కూడా వాటి విలువలను మనకు చూడలేమన్నమాట. నెక్స్ట్ ఎస్కేప్ కీ. ఎస్కేప్ కీ అంటే మన కీబోర్డ్ మీద ఇది ఈఎస్సి అనే ముద్రించబడి ఉంటుంది. దీని ద్వారా మనం కంప్యూటర్ ప్రోగ్రామ్ను అర్ధంతరంగా ఆపేయడానికి అవకాశం కలుగుతుంది. అంటే అప్పటికప్పుడు కంప్యూటర్ ప్రోగ్రామ్ని ఆపేదలుచుకుంటే ఎస్కేప్ కీ నొక్కేస్తే అది ఆగిపోతుంది. నెక్స్ట్ రిటర్న్ కీ. ఇది మనకున్న కీలన్నింటిలో ప్రధానమైన కీ. మనం సమాచారం మొత్తం టైప్ చేశాక ఈ కీని నొక్కితే మనం టైప్ చేయవలసిన సమాచారం పూర్తయినట్లుగా కంప్యూటర్కు తెలియజేసినట్టుగా అర్థం అనమాట. అలాగే కర్సర్ను ఒక వరుస నుంచి మరొక వరుసలోకి తీసుకువెళ్ళడానికి కూడా ఈ కీని ఉపయోగించుకుంటాం. ఇది మన కీబోర్డులో ఎంటర్ అని ముద్రించబడి ఉన్న కీ. ఎంటర్ కీ, ఎంటర్ అని ముద్రించబడి ఉంటుంది. నెక్స్ట్ డిలీట్ కీ. ఇదేంటి అంటే కీబోర్డ్లో మనకు డిఈఎల్ అని అక్షరాలతో కనపడుతుంది. డిలీట్ అంటే మొత్తం డేటాని డిలీట్ చేయడం కానీ అలాగే తీసివేయడం అని అర్థం. దీని ద్వారా మనం తప్పుగా ముద్రించిన అక్షరాలను తొలగించుకుంటాం. దీనికోసం మనం ముందుగా ఏ అక్షరాన్ని అయితే తొలగించాలని కోరుకుంటున్నామో ఆ అక్షరం మీద కర్సర్ని ఉంచి ఈ డిల్ అనే కీ నొక్కితే ఆ డేటా అంతా చెరిగిపోతుంది. నెక్స్ట్ ఇన్సర్ట్ కీ. ఇది ఇన్సర్ట్ కీ. మన కీబోర్డ్లో ఇది ఐఎన్ఎస్ అనే సింబల్తో కనపడుతుంది. ఇన్సర్ట్ అంటే సర్దుబాటు చేయడం అని అర్థం. అలాగే బ్యాక్ స్పేస్ కీ. బ్యాక్ స్పేస్ కీ ఇది మనకు కీబోర్డ్ మీద బ్యాక్ స్పేస్ అని కనపడుతుంది. అలాగే ఇది కీబోర్డ్లో రెండవ వరుసలో ఎంటర్ కీ పైన కనపడుతుంది. ఈ కీ ద్వారా మనం కర్సర్ స్థానం నుంచి ఎడమవైపున ఉన్న సమాచారం స్థానంలో ఉన్న అక్షరాన్ని తొలగించుకోవచ్చు. అదే ఈ బ్యాక్ స్పేస్ ద్వారా అయితే కర్సర్ ఎడమవైపు ఉన్న అక్షరాన్ని కూడా తొలగిస్తుంది. ఇవి కంప్యూటర్ యొక్క పరిభాషలోని కీస్. థ్యాంక్ యూ.